తెలంగాణ రాజకీయాల్లో రోజుకో పరిణామాలు తలెత్తుతున్నాయి. ఈటెల రాజేందర్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఏ పరిణామాలు తోడు చేసుకుంటాయి అనేది అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తికరంగానే చూస్తున్నాయి. ఈటెల భూ కబ్జా వివాదంలో కేసీఆర్ ఈటెలను బర్తరఫ్ చేశారు. ఇదే నేపథ్యంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భార్య జమున చెప్పారు. ఆదివారం ఆమె హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మాసాయిపేటలో మోడర్న్ హ్యాచరీస్ పెట్టాలని 46 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని ఆమె చెప్పారు. మహిళా సాధికారత గురించి చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం తమకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. ఒక మహిళగా తాను హ్యాచరీస్ నడుపుతూ వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. కానీ అలాంటి తనకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోగా తమపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన 100 ఎకరాల భూమిని ఆక్రమించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయమై ఆమె అధికారులకు సవాల్ విసిరారు. తాను ఇతరులకు చెందిన భూమిని 1 ఎకరం ఆక్రమించుకున్నట్లుగా నిరూపించినా ముక్కు నేలకు రాస్తా, తప్పుడు నివేదికలు ఇచ్చినట్టుగా రుజువైతే అధికారులు ముక్కు నేలకు రాస్తారా అని ఆమె ప్రశ్నించారు. 1994లో దేవరాయంజల్ గ్రామంలో తాము భూములు కొనుగోలు చేసి ఆ భూముల్లో గోడౌన్లు నిర్మాణాలు చేపట్టామన్నారు. ఈ గోడౌన్లను ఖాళీ చేయించాలని ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఆస్తులు అమ్ముకొని ఉద్యమం సాగించలేదా అని గుర్తు చేశారు. దేవరాయంజల్ గ్రామంలోని తమ భూమిని బ్యాంకులో తనఖా పెట్టి తీసుకువచ్చిన రుణం ద్వారానే నమస్తే తెలంగాణ పత్రికా భవనం నిర్మించలేదా అని ఆమె ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ భూమి ఆక్రమించుకున్నామని ఎందుకు చెప్పలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బేవరేజెస్ కార్పొరేషన్కు గోడౌన్ నిర్మాణం కోసం అన్ని రకాల నిబంధనల మేరకు గోడౌన్ నిర్మించామని చెప్పారు. ఇప్పటికీ కూడా ఆ గోడౌన్ను బేవరేజెస్ కార్పొరేషన్ని వినియోగిస్తోంది అన్నారు. అయితే ఈ ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఈ గోడౌన్ను ఖాళీ చేయించారని జమున ఆరోపించారు.